అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమిషా అండ్ కుకింగ్ తెలుగు. ఇవాళ వీడియోలో నేను మీకు ఎగ్లెస్ చోకోలావా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎవరు తెలుసుకోబోతున్నామండి. అది కూడా ఓవెన్ లేకుండా అండ్ దెన్ మోల్డ్ లేకుండా. ఈ చోకోలావా కేక్కి మోల్డ్ అవసరం లేదండి, మనమే ప్రిపేర్ చేసుకుందాం. సో మనం వీడియోని లేని చేయకుండా వీడియోకి వెళ్తుందాం. ముందుగా మనకి చోకోలావా కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దామండి. ఫస్ట్ చాక్లెట్, నేను ఇక్కడ మిల్క్ చాక్లెట్ని యూజ్ చేస్తున్నారు. మీకు కావాలంటే డార్క్ చాక్లెట్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. 104 grams లేదా 1/2 cup. మీ దగ్గర ఈ చాక్లెట్స్ అనేవి లేకపోతే మీరు డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదండి, 52 grams 42 rupees ఉంటుంది, అవి రెండు తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 4 tablespoons దాకా కోకో పౌడర్. నెక్స్ట్ 1/2 cup దాకా పౌడర్ షుగర్. నేను నార్మల్ షుగర్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నానండి, అందులో నుంచి 1/2 cup తీసుకున్నాను. నెక్స్ట్ 1 cup దాకా మిల్క్. మిల్క్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. 1/2 cup దాకా మైదా. 1/2 teaspoon దాకా బేకింగ్ పౌడర్. 2 teaspoons దాకా బటర్. బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలండి, ఏ బటర్ అయినా కూడా తీసుకోవచ్చు, సాల్టెడ్ ఆర్ అన్సాల్టెడ్. నెక్స్ట్ 1/2 teaspoon దాకా వెనిలా ఎసెన్స్. ఈ వెనిలా ఎసెన్స్ వచ్చేసి ఆప్షనల్ అండి. సో మనం ఇప్పుడు మన హోమ్ మేడ్ మోల్డ్ని ప్రిపేర్ చేసుకుందామండి. సో ఇప్పుడు మనం మోల్డ్ని ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం నేను ఒక గ్లాస్ని తీసుకున్నాను. ఈ గ్లాస్ బాటమ్ అనేది కొద్దిగా కర్వ్ షేప్లో ఉంటుంది. మీరు ఒక ఫాయిల్ పేపర్ తీసుకొని ఈ ఫాయిల్ పేపర్ని మీరు 2 times ఫోల్డ్ చేసుకోవాలి. అంటే వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి, అంటే ఒక స్క్వేర్ లావాలన్నమాట. అలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫాయిల్ పేపర్ని మీరు గ్లాస్ పైన పెట్టి 4 సైడ్స్లోకి కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో కనిపిస్తున్నట్టుగా 4 సైడ్స్ని దీని మీద ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ ప్రెషర్తో దీని మీద కొద్దిగా ప్రెస్ చేసి అప్పుడు గ్లాస్లో నుంచి మోల్డ్ తీసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఏవైతే సైడ్స్ ఉన్నాయో ఆ సైడ్స్ని మీరు కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదేమో ఇది ఏం హెల్ప్ చేస్తుందంటే, ఎప్పుడైతే మీరు దీనిలో బ్యాటర్ వేస్తారో ఈ బ్యాటర్ వేసిన తర్వాత కొద్దిగా స్టేబిలిటీ ఉంటుందన్నమాట పట్టుకోవడానికి. అట్ ద సేమ్ టైం ఫాయిల్ అన్నింగ్ కూడా ఈవెన్గా అయిపోతాయి, అంటే ఒక మోల్డ్ షేప్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ మీరు గ్లాస్ పైన పెట్టి కొద్దిగా షేప్ ఇస్తే సరిపోతుంది. ఎక్కడైతే ఫాయిల్ మీకు ఎక్కువ అనిపిస్తుందో అక్కడ మీరు కొద్దిగా ఫోల్డ్ చేసి సరిపోతుంది. సో చూసారు కదండి, మన ఈజీ మోల్డ్స్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో ఇలానే మీరు అన్ని మోల్డ్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మన డ్రై ఇంగ్రీడియంట్స్ని సీవ్ చేసుకోవాలి. దానికోసం నేను ఒక బౌల్ పైన ఒక సీవెన్ పెట్టుకున్నాను. అందులోకి నేను 1 cup మైదా అండ్ దెన్ పౌడర్ షుగర్, దాని తర్వాత కోకో పౌడర్ అండ్ దెన్ దాని తర్వాత బేకింగ్ పౌడర్, ఏవైతే అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని మీరు బాగా సీవ్ చేసుకోవాలి, జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఏవైతే మనం మిల్క్ ఉన్నాయో ఆ మిల్క్ని వేసుకొని ఒక బ్యాటర్ లాగా కన్సిస్టెన్సీ లాగా చేసుకోవాలి. ఈ మిల్క్లో నుంచి మీరు 1/2 ఇప్పుడు వేస్తారు, అంటే ఒక రింబట్ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో 1/2 అనేది ఇప్పుడు వేస్తారు, 1/2 అనేది తర్వాత వేస్తారు, అంటే చాక్లెట్ వేసిన తర్వాత వేస్తారు. సో ఇలా చూడండి, ఇలా నేను దీన్ని మిల్క్ వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను. చూసారు కదా, కొద్దిగా రిబ్బన్ కంచి వచ్చినా కూడా ఏం పర్లేదు, మళ్ళీ వేస్తాం. సో నేను ఆల్రెడీ ఒక బౌల్లోకి నేను వాటర్ని మట్ట పెట్టేశానండి. వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత నేను స్టవ్ని ఆఫ్ చేసేస్తున్నాను. దానిపైన నేను ఒక బౌల్ని పెట్టాను, గ్లాస్ బౌల్ని. మీకు కావాలంటే మైక్రోసేఫ్ బౌల్ అయినా కూడా పెట్టుకోవచ్చు. అందులోకి నేను ఏదైతే మన చాక్లెట్ ఉందో ఆ చాక్లెట్ని వేసాను. దాని తర్వాత నేను ఇందులో బటర్ని వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అనేది దీన్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అంటారనమాట. సో ఈ రెండు పూర్తిగా కరిగిపోయిన తర్వాత దీన్ని మీరు పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనం కడాయిని ప్రీహీట్ చేసుకోవాలి. దానికోసం నేను ఒక కడాయిలోకి సాల్ట్ని వేస్తున్నాను. నేను ఇది చాలా బేకింగ్స్లో యూజ్ చేసిన సాల్టే. సాల్ట్ని మీరు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏదైతే స్టాండ్ ఉందో లేకపోతే ఒక ప్లేట్ అయినా కూడా పెట్టుకోవచ్చు. స్టాండ్ పెట్టుకొని దీన్ని మీరు సిమ్లో పెట్టుకుని ఒక 10 minutes పాటు ప్రీహీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మన బ్యాటర్ ఏదైతే ఉందో అందులోకి ఏదైతే మనం చాక్లెట్ అండ్ దెన్ బటర్ మిక్చర్ మనం మెల్ట్ చేసుకున్నాం కదా, అవి ఇందులో ఈ బ్యాటర్లోకి వేసుకోవాలి. ఈ బటర్ అండ్ చాక్లెట్ మిక్చర్ అనేది మీరు దీన్ని చల్లార్చుకోవడానికి ఏం అవసరం లేదండి.
సో ఇదంతా మీరు ఇందులో బాగా కలుపుకొని వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఏదైతే మన వెనిలా ఎసెన్స్ ఉందో ఆ వెనిలా ఎసెన్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చాక్లెట్ అంతా కూడా ఆ బ్యాటర్లో బాగా ఈవెన్గా మిక్స్ అయిపోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏదైతే మన లెఫ్ట్ ఓవర్ పాలు ఉన్నాయో ఆ పాలని వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఏవైతే మన మోల్స్ని ప్రిపేర్ చేసుకున్నామో ఆ మోల్స్లోకి మనం ఆయిల్ని కొద్దిగా గ్రేస్ చేసుకోవాలండి. 3 మోల్స్లోకి మీరు ఆయిల్ని గ్రేస్ చేసుకోవాలి. సో ఇలా ఆయిల్ని గ్రేస్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. సో ఇలా బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఈ బ్యాటర్ అనేది మనం మోల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది హాఫ్ లేదా కొద్దిగా 3/4 అయినా కూడా ఫిల్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది పొంగుతుంది కదండి, సో అందుకనమాట. ఇప్పుడు మనం దీన్ని బాగా ట్యాప్ చేసుకోవాలండి. ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే అవన్నీ సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు నా కడాయి అనేది ప్రీహీట్ అయిపోయిందండి, కరెక్ట్ 10 మినిట్స్ ప్రీహీట్ అయింది. ఇప్పుడు మనం ఏవైతే మన మోల్స్ ఉన్నాయో ఆ మోల్స్ని మనం కడాయిలోకి వేస్తాం. సో మీరు ఇలా కాకుండా ఒకటొకటి పెట్టకుండా మీరు ఒక ప్లేట్ పైన ఈ మోల్స్ అనేవి పెట్టేసి డైరెక్ట్ అందులో పెట్టేయచ్చు, అలా అయినా కూడా చేసుకోవచ్చు. సో ఇలా అన్ని మోల్స్ కూడా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కవర్ చేసేసి మీడియం టు హై ఫ్లేమ్, అంటే పూర్తిగా మీడియం కాదు పూర్తిగా హై ఫ్లేమ్ కూడా కాదండి, మీడియం టు హై ఫ్లేమ్ అంటే మీడియం కన్నా కొద్దిగా హై ఫ్లేమ్ సైడ్లోకి ఉండాలన్నమాట, కొద్దిగా హయ్యర్గా ఉండాలి. సో మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మీరు కరెక్ట్ 12 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. సో మన చోకో లావా కేక్ అనేది కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఏదైతే మన ఫాయిల్ ఉందో ఆ ఫాయిల్ నేను తీసిస్తాను. చూసారు కదండి చాలా ఈజీగా ఫాయిల్ అనేది వచ్చేస్తుంది, జాగ్రత్తగా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలా వచ్చేసిన తర్వాత నేను మీకు లావాని చూపిస్తాను. వావ్, చూసారు కదండి లావ ఎంతో బాగా బయటకు వచ్చిందో. మీరు పర్ఫెక్ట్ టైమింగ్స్ని మీరు ఫాలో చేస్తే మీకు పర్ఫెక్ట్ లావ అనేది వస్తుంది. చెప్పాను కదండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని 12 మినిట్స్, కరెక్ట్ 12 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్తానండి. చాలా యమ్మీగా ఉందండి, ఆ చాక్లెటీ ఫ్లేవర్స్ చాలా బాగుంది. మీరు కనుక చాక్లెట్ లవర్స్ ఉంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో అన్నదానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని అలా నొక్కేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై.